कायेन्द्रिय सिद्धि अशुद्धि क्षया तपस। कायेन्द्रिय सिद्धि प्लस अशुद्धि क्षया तपस। तपस अंटे तपस्सु वलन అంటే తపస్సు అని చెప్పబడినటువంటి సాధనమునందు మీకు స్థిరత్వము వచ్చిన కొద్దీ ఆ రోజు ఆ రోజు జాగ్రత్త పొరపాటు పడకూడదు. తపస్సు అంటే ఏమిటో చెప్పుకున్నాం. భగవద్గీతలో చెప్పబడినటువంటిది తపస్సు కానీ అరణ్యాల్లోకి వెళ్ళిపోయింది, అక్కడెక్కడో కూర్చుని పోయింది అది కాదు. పది మందిలో ఉన్నది అక్కడ మనం చేసింది దాన్ని తపస్సు అంటారు. దాన్ని చేయటం వల్ల కాయ ఇంద్రియ సిద్ధి అశుద్ధి క్షయాత్. కాయం అంటే శరీరము, ఇంద్రియములు శరీరంలో ఉన్నటువంటి జ్ఞానేంద్రియములు ఐదు, కర్మేంద్రియములు ఐదు, ఆ వాటికి సిద్ధి వస్తుంది. ఇందాక శుద్ధి వేరు, ఇది సిద్ధి వేరు, జాగ్రత్తగా చెప్పుకోవాలి. సిద్ధి చెప్పుకుందాం. ఇక్కడ సిద్ధి అనే మాటకి మనం ఇంగ్లీష్లో చెప్పుకోవాలంటే అకాంప్లిష్మెంట్ అని అర్థం, పర్ఫెక్షన్. శుద్ధి అంటే క్లెన్లీనెస్, ప్యూరిఫికేషన్, అది వేరు ఇది వేరు. జాగ్రత్తగా అర్థం చూసుకోండి. కాయ ఇంద్రియ సిద్ధి, శరీరమునకు ఇంద్రియములకు సిద్ధి వస్తుంది తపస్సు చేస్తే. ఎందువల్ల వస్తుంది? అశుద్ధి క్షయాత్, అపరిశుభ్రతలు అంటే మలములు క్షీణించుట వలన. అంటే శారీరక మలములు, సూక్ష్మ శరీర మలములు, ఇంద్రియముల మలములు ఇవి క్షీణించుతాయి గనక తపస్సు సాధన చేయటం వల్ల భస్మం అయినట్టుగా అవుతాయి అన్నాడు. అయినప్పుడు ఏమవుతుంది? అశుద్ధి అపరిశుద్ధి క్షీణించడం వల్ల కాయ ఇంద్రియ సిద్ధి, శరీరము ఇంద్రియములు సిద్ధి పొందుతాయి. అంటే ఏమిటండి? రైల్లో ఎక్కాం, రిజర్వేషన్ సీటు దొరకదు, అర్జెంటుగా వెళ్ళి తీరాలి, చచ్చి తీరాలి ఆ పని. చూసారా అది ఎక్కడికి వెళ్ళాలి? ఈ ఊళ్ళో రైలు ఎక్కాం, నెల్లూరు వెళ్ళాలి, రిజర్వేషన్ దొరకలేదు, నించున్నాం, ఏం చేస్తాం? ఆటోమేటిక్గా దిగిపోయి క్యాన్సిల్ చేసుకుని నెక్స్ట్ ట్రైన్ ఎక్కాలి, లేకపోతే నెల్లూరు దాకా నుంచునే. కానీ వెళ్ళవలసిన పని, వాడెవడికో ప్రాణం మీదకి వచ్చింది నేను రమ్మన్నారు, ఏం చేయాలి? ఇది అభ్యాసం చేసిన వాడికి నెల్లూరు దాకా నుంచుంటాడు, కాళ్ళు లాగవు. అయితే అవసరం అయితే నేను నుంచుంటాడు, గొప్ప కోసం నుంచోడు. కానీ అవసరం అయితే నెల్లూరు కాదు, మెడ్రాస్ దాకా కూడా అలాగ వినపకడ్డి ఇలాగ నుంచుంటాడు. అక్కడ దిగిన తర్వాత కాళ్ళు ఏమన్నా అడిగి పట్టినాయా అంటే ఏమీ పట్టవు. ఎలా పట్టలేదండి అంటే తపస్సు అభ్యాసం చేసిన కనుక. తపసా బ్రహ్మచర్యేణ, తపస్సు చేత బ్రహ్మచర్యం చేత. తర్వాత మహాయజ్ఞైశ్చ యజ్ఞైశ్చ, యజ్ఞార్థ కర్మలు ఆచరిస్తూ ఉంటాం కోసం, సంఘం కోసం మహాయజ్ఞార్థ కర్మలు ఆచరిస్తూ ఉంటాం. ఈ రెండింటి వలన బ్రాహ్మీయం క్రియతే తను, ఈ శరీరంలో ఉన్నటువంటి ప్రతి సెల్ కూడాను బ్రాహ్మీకరణం పొందుతుంది అన్నాడు. అంటే నీ విల్కి నీ ఆ సెల్కి మధ్య ఉన్నటువంటి గేట్వేస్ ఓపెన్ అవుతాయి అన్నాడు. క్రమక్రమాగతమైనటువంటి అభ్యాస శిక్షణమునందు శరీరంలో ఉన్నటువంటి ధాతువులకి వస్తుంది ఆ మార్పు, మనస్సుకి వస్తుంది, ఇంద్రియాలకి వస్తుంది. అది చెబుతున్నాడు ఈయన. చూడు, అది తీగ మీద సైకిల్ తొక్కుతాడు, తొక్కగలడా? తొక్కగలడు. ఎంచేతంటే క్రమక్రమాగతమైనటువంటి పద్ధతిలో వాడు తొక్కుతున్నాడు. తీగ మీద నడుస్తాడు, పరిగెడుతూ మొగ్గేసి తీగ మీద నుంచుంటాడు వాడు. ఎందుకు నుంచుంటాడంటే అంతే, వాడు రోజు ఇవాటిది కాదు అది. అంటే వాడికి, వాడి కాలికి, కాలి కింద ఉన్న తీగకి కావలసిన చుట్టరిక అన్నాళ్ళ నుంచి పెంచుకున్నాడు. అది తెలియాలి. సర్కస్లో మనం చూడలేం అప్పుడప్పుడు అట్లాంటివే. సర్కస్లో చూసేవన్నీ భౌతికమేనా? ఈ వైర్ వర్క్ ఇవన్నీ కూడా భౌతికం కాదే, మానసిక తపస్సు కూడా ఉంది.
తీగ మీద ఎగిరి మొగ్గేసి తీగ మీద ఉంచున్నాడంటే శారీరకమైన శ్రమ కాదు కదే. కనుక శారీరకము, మానసికము, వాచికము ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ మూడు విధాలైనటువంటి తపస్సు దాని గురించి చెప్పాడు. చెప్పి దానివల్ల ఇది లాభం వస్తుంది ఆయన. కాయేంద్రియ సిద్ధి అశుద్ధి క్షయాత్, అంటే క్రమంగా ఇందులో ఉన్నటువంటి అపరిశుద్ధి క్రమంగా క్షీణించుకొని పోతుంది. 44 తపస్సు స్వాధ్యాయం చెప్పాడు కదా, ఈశ్వర ప్రణిధానం వరసన స్వాధ్యాయం. స్వాధ్యాయం వలన ఇష్టదేవత సంప్రయోగ. స్వాధ్యాయం వలన ఏమొస్తుంది? ఇష్టదేవతను సంప్రయోగం అంటే చక్కగా ప్రయోగించుట చేతనగును. మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు, తపస్సు చేస్తూ ఉన్నప్పుడు, మనం చదువుకుంటూ ఉన్నటువంటి గ్రంథములు ఉన్నాయి చూడండి, భగవద్గీత కానీ, భారతం కానీ, భాగవతం కానీ, ఉపనిషత్తు కానీ, వేదము కానీ, బైబుల్ కానీ, మీ ఇష్టం ఏ పుస్తకం అయినా సరే, వీటిలలో అది మీలో చదువుతూ ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉందో అది ఆ గ్రంథమునందలి రూపాన్ని ధరిస్తుంది క్రమక్రమంగా క్రమక్రమంగా. కొంత ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటే కొంత మైనం తీసుకొచ్చి మీరు ఒక రకంగా మలిస్తే ఆ రూపం రాదు దానికి. అలాగా మీరు ఒక 10 ఏళ్ళో 25 ఏళ్ళో అదే గ్రంథాన్ని రోజు కాస్త చొప్పున చదువుకుంటూ ఉంటే ఏమవుతుందంటే చదువుకుంటున్న వాళ్ళలోనే ఉంటుంది, గ్రంథంలో ఉన్న దేవత ఇంకెక్కడా ఉండదు. అలాగే ఆనందమయ కోశంలో ఉన్నటువంటి రామకృష్ణ పరమహంస వంటి మహానుభావులు అమ్మవారు అన్నారు అనుకోండి, అమ్మవారు అన్న మాటకి తన్నమ ఇత్యుపాసీత నమ్యంతే స్మై కామాహ, ఆకాశాన్ని అన్నిట్లోకి అది అంతర్యామిగా నమనం చేసి ఉందని ఉపాసించండి, కామములన్నీ అక్కడికి నమస్కరిస్తాయి. తన్మహ ఇత్యుపాసీత అది అన్నిటికంటే పెద్దదేని ఉపాసించండి, మహాన్ భవతి అన్నిటికంటే పెద్దవాడు అవుతాడు తాను, అంటే గొప్పవాడు అవుతాడు కదా, అంతర్యామి అవుతాడు. యాతి ప్రాధాన్యమే వచ అన్నాడు విష్ణు సహస్రనామంలో కూడా. అంటే ఇవి అర్థం తప్పు చేసుకోకూడదు. ఇంకా కొంచెం దూరం వెళ్ళాక ఏమన్నాడు, తత్పరిమర ఇత్యుపాసీత అన్నీ అందులోకి లీనమై మాయమైపోతున్నాయని ఉపాసన చేయండి. చేస్తే పరేణ్యం మ్రియంతే ద్విషంత సపత్నాహ, ద్వేషించువారు శత్రువులు అయినటువంటి వాళ్ళు అలా అలా అందరూ కలిసిపోయి అంతమంది నశించి చచ్చిపోతారు. అద్గద్గో బాగుందని చెప్పి చేశారనుకోండి, జాగ్రత్త, శత్రువులు ఎక్కడున్నారు? చేసేవాడి మనస్సులో ఉన్నారు, కాపును ఎగిరిపోతాడు, జాగ్రత్తగా ఉండండి. వాడు కొంటితనానికి చెప్పాడు. స్వాధ్యాయాత, స్వాధ్యాయం చేస్తూ ఉంటాం వల్ల ఏమవుతాయి ఇవన్నీ కూడా చక్కగా ఆనాటికి ప్యూరిఫై అయిపోయి సర్వాంతర్యామిమయ కోశముతో నిండిపోతాయి. అన్నమయ ప్రాణమయ మనం బ్రాహ్మీయం క్రియతే తనకు, శరీరం కూడా పరబ్రహ్మమయం అవుతుంది అన్నాడు కృష్ణుడు భారతంలో ధర్మరాజును గురించి చేస్తే ఇట్లాగా. అలా చేస్తే ఇష్టదేవత అంటే ఏమిటి? ఇష్టదేవత దేంతో చేయబడింది? తనలో ఉన్నటువంటి హయ్యెస్ట్తో చేయబడ్డది, అంతే కదా. తనలో హయ్యెస్ట్ ఏమిటి? అంతర్యామి. అంతర్యామి యొక్క సగుణ స్వరూప పరబ్రహ్మము. కనుక ఎవరిని చూసినా, ఎవరితో వీడు మాట్లాడుతున్నాడో వాళ్లలో ఉన్నటువంటి వాడు తన ఇష్టదైవతం అవుతాడు. వెంకయ్య, పుల్లయ్య, సుబ్బయ్య వాళ్లతో మాట్లాడు, వాళ్ళకి కావలసిన పాయింట్స్ మాత్రం వాళ్లతో మాట్లాడతాడు. కానీ వీడు వెంకయ్యతో మాట్లాడకుండా వెంకయ్యలో ఉన్నటువంటి తన ఇష్టదేవతతో మాట్లాడతాడు. వాడు మొదటి నుంచి కూడా నారాయణ అష్టాక్షరి చేస్తున్నటువంటి వాడైతే వెంకయ్యలో ఉన్నటువంటి అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశములన్నీ కూడా నారాయణ అష్టాక్షరిగా వీడితో మాట్లాడాలి. వాడు శివపంచాక్షరి చేస్తున్నట్లయితే వాడికి ఉన్నటువంటి అన్ని కోశములు కూడా శివపంచాక్షరి శుద్ధస్ఫటిక సంకాశంగా వాడితో మాట్లాడతాయి. వాడు అమ్మవారిని చేస్తున్నట్లయితే అమ్మవారి యొక్క స్వరూపంగా మాట్లాడతాయి. వాడు సుబ్రహ్మణ్యేశ్వరుని చేస్తూ ఉన్నట్టయితే మగవాళ్ళని చూసినా, ఆడవాళ్ళని చూసినా, పిల్లల్ని చూసినా, ఎవరితో మాట్లాడినా సుబ్రహ్మణ్యేశ్వరుడే వాడితో మాట్లాడతాడు. మరి సంప్రయోగం అంటే ఏమిటి అర్థం? ఎవరిని ఏ పని చేసి పెట్టమని అడిగినా ఇష్టదేవతాన్ని చేసి పెట్టమని అడగటం. వాడికి కావలసిన పనులు ఉండవు సొంతానికి,
కదా మరి. ఒకవేళ ఎప్పుడన్నా 10 మందికి కావాల్సింది ఏదన్నా పని అడిగినా ఎవరిని అడుగుతున్నాడు? నిష్ట దైవతాన్ని అడుగు. వాగర్ధంబులు శిరోద్రూభ వక్తలు తలంపన్నీవ ఓదేవా, దుర్జటి మహాకవి చెప్పాడు. నేను రాస్తున్నటువంటి ఈ కాళహస్తీశ్వర మహత్యం ఎవరికి అంకితం ఇమ్మాను? సందేహం ఎందుకు? ఇందులో ఉన్న వాక్కు కానీ దాని అర్థం కానీ, ఇందులో వింటున్నటువంటి వాడు కానీ చదువుతూ ఉంటే, ఈ చెబుతున్నవాడు కానీ రాస్తున్నవాడు కానీ వీళ్ళందరిలో ఉన్నటువంటి వాడు నువ్వే కదా, నీకు కాక ఇంకెవరికి ఇస్తాను అంకితం అన్నాడు. అది పద్ధతి. ఆ కీలకం తెలిసిన వాడు అవుతాడు అని అర్థం. ఇష్టదేవతా సంప్రయోగం అంటే వాడికి కానిది అంటూ లేదు, జరగనిది అంటూ లేదు. సమాధి ఈశ్వర ప్రణిధానాత్, ఈశ్వర ప్రణిధానాత్ అంటే ఈశ్వర ప్రణిధానము వలన, అంటే అది మీలో స్థిరపడుట వలన ఏం జరుగుతుంది? సమాధి, సమాధి స్థితి కలుగును. రోజు కూడాను ఎంతసేపు ఉచ్చరించగలమో అంతసేపు ఉచ్చరిస్తూ, ఉచ్చరిస్తున్నటువంటి శబ్దాన్ని వింటూ చెవులతో, అది లేకపోతే ఎన్ని మాటలు ఉచ్చరించినా పిండి మరకు మనకు ఏమీ తేడా ఉండదు. వింటూ ఆ లోపల నుంచి మన చేత ఎవరు ఉచ్చరింపజేయుచున్నవాడు అనే ప్రశ్న వేసుకుంటూ జరిగినప్పుడు, ఉచ్చరిస్తున్నవాడు ఉచ్చరింపజేస్తున్నవాడు ఉచ్చారణ మూడును కూడా ఒకటి అవుతాయి. అది అయినప్పుడు తెలియవలసిందే కానీ ఒకడికొకడు చెప్పేటువంటిది కాదు. దాని పేరు సమాధి అనేటువంటి స్థితి చెప్తారు. దీనినే మొట్టమొదట మనకి కొంచెం కాకపోతే కొంచెమైనా తెలియటానికి చిత్తవృత్తి నిరోధము లేదా స్వరూప అనుసంధానము, అప్పుడు వచ్చేదాన్ని సమాధి అంటారు. చూచువాడు చూస్తూ ఉన్నటువంటి ఇంద్రియమైనటువంటి మనస్సు, దాని ద్వారా చూడబడుతూ ఉన్నటువంటి పనిముట్టు అయినటువంటి నేత్రేంద్రియము, దాని ద్వారా చూడబడుతున్నటువంటి దృశ్యము, ఇన్నిటి యందును ఒకే అంతర్యామి భాషించిన క్షణము నుండి అది చతరకండ ఉన్నటువంటి స్థితి ఎప్పటి నుంచి అయితే మనకు వస్తుందో దానిని సమాధి అని అంటారు. ఇంతకుముందు చెప్పాడు కదా దృశ్యము ద్రష్ట అని. దృశ్యమునకు ద్రష్టకు భేదము నశించి, దృశ్యము అనబడు అజ్ఞానము ద్రష్ట అనబడు వెలుగుతో నిండినటువంటి క్షణమును సమాధి అంటారు. ఈశ్వర ప్రణిధానం వల్ల వచ్చే మార్పు గమనించండి. ఈ మార్పు వస్తుంది అది వచ్చింది సమాధి అనేటువంటి. సమాధి అనగా టు రియలైజ్ దట్ దేర్ ఈజ్ నో టూ థింగ్స్ లైక్ ఎన్విరాన్మెంట్ అండ్ ది అబ్జర్వర్. రెండు కూడా ఒకే బ్యాక్గ్రౌండ్ మీద ఉన్నటువంటి రెండు బొమ్మలు అనేటువంటి సంగతి తెలియటం వస్తుంది. అది సమాధి స్థితి. తర్వాత చెప్పబోతున్నారు, ఇక్కడ ఊరికే సంగ్రహంగా మాత్రం చెప్పాం. ఇది ఈశ్వర ప్రణిధానం వలన వస్తున్నట్టుది.